హాయ్ ఫ్రెండ్స్, ముందుగా తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్కి స్వాగతం. సో ఇవాళ స్టాక్ మార్కెట్ అనేది ఏ విధంగా క్లోజ్ అయింది, అదేవిధంగా ఏ స్టాక్స్ అనేది అడ్వాన్స్ అయ్యాయి నిఫ్టీలో, అదేవిధంగా ఏ కంపెనీస్ అనేది గెయినర్స్గా ఇవాళ నిలిచాయి, ఇంకా ఏ కంపెనీస్ అనేది నష్టపోయి, ఇవాళ ఫుల్ డీటెయిల్స్ అనేది స్టాక్ మార్కెట్ క్లోజింగ్ న్యూస్ అనేది మనకి ఈ వీడియోలో లభిస్తుంది. సో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క మనీ కంట్రోల్ వెబ్సైట్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్, మనకి డేటాను తీసుకొని ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో ఇవాళ స్టాక్ మార్కెట్ క్లోజింగ్ న్యూస్ చూసుకున్నట్లయితే నిఫ్టీ అనేది నిన్న ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ క్లోజ్ అయిందో అదేవిధంగా ఇవాళ స్టార్ట్ అయ్యి, సో వోల్టైల్గా డే అనేది ముగుసుకుంది. సో ఎక్కడ స్టార్ట్ అయిందో అదేవిధంగా అక్కడే క్లోజ్ అవడం అనేది జరిగింది. సెన్సెక్స్ చూసుకున్నట్లయితే మాత్రం 66 పాయింట్లు మెరుగుపడింది. ఇంకా టాటా స్టీల్ చూసుకున్నట్లయితే 5% అనేది పెరగడం అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి చూసుకున్నట్లయితే సెన్సెక్స్ 66.40 పాయింట్లు మెరుగుపడి 39,112.74కి చేరుకుంది. నిఫ్టీ చూసి చూసుకున్నట్లయితే ఒక ఫ్లాట్ ట్రేడ్ అనేది ఇవాళ కనపరిచింది, 11,691.50కి చేరుకుంది. సో నిన్న ఎగ్జాక్ట్ ఎలా ఉందో అలాగే నిఫ్టీ అనేది క్లోజింగ్ బిల్స్ అనేది ఉన్నాయి. సో ఇవాళ జరిగిన ట్రేడింగ్లో నిఫ్టీలో 703 షేర్స్ అనేది అడ్వాన్స్ అవడం అనేది జరిగింది, వాటి యొక్క షేర్ ప్రైజ్ని పెంచుకున్నాయి. ఇంకా 1847 షేర్స్ అనేది వాటి యొక్క షేర్ ప్రైస్ని తగ్గుముఖం పట్టించుకున్నాయి. ఇంకా 119 షేర్లు అనేది అన్చేంజ్డ్గా సేమ్ పొజిషన్లో కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా ఇవాళ జరిగిన కంపెనీస్లో టాప్ గెయినర్స్గా నిలిచిన కంపెనీస్ మనం చూసుకున్నట్లయితే ఇండియా బుల్స్ హౌసింగ్, ఎస్ బ్యాంక్, యూపీఎల్, అదాని పోర్ట్స్, సిప్లా ఇవి మేజర్ లూజర్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకా గెయినర్స్గా చూసుకున్నట్లయితే ఇవాళ టాటా స్టీల్, జీ ఎంటర్టైన్మెంట్స్, కోటాక్ మహేంద్ర, ఇంకా ఎన్టీపీసీ, టైటాన్ కంపెనీ ఇవాళ ఇండిసెస్లో టాప్ గెయినర్స్గా నిలిచాయి. ఇంకా సెక్టర్ వైజ్లుగా చూసుకున్నట్లయితే ఒక మెటల్ తప్ప మిగతా అన్ని రెడ్లోనే ముగిసి ఉన్నాయి. సో అవి చూసుకున్నట్లయితే ఫార్మా, ఇన్ఫ్రా, ఐటీ, ఆటో రంగం అనేది నెగిటివ్గానే రిజల్ట్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుంది. ఇంకా కమోడిటీ మార్కెట్స్ అనేది రన్ అవుతుంది ఫ్రెండ్స్, వాటి యొక్క న్యూస్ అనేది మనం ఎలా ట్రేడ్ అవుతుందో అనేది చూద్దాం. గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ యొక్క న్యూస్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గోల్డ్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ అయితే ఒక 0.07 పాజిటివ్ చేంజ్ ఓవర్తో పాజిటివ్ ట్రేడ్ని కనబరుస్తూ ఉంది. సో 10 గ్రామ్స్ గోల్డ్ గాను 33,047 రూపీస్తో ట్రేడ్ కొనసాగుతూ ఉంది. ఇంకా సిల్వర్ ప్రైస్ చూసుకున్నట్లయితే ప్రీవియస్ ట్రేడ్తో పోల్చుకున్నట్లయితే సేమ్ పొజిషన్లో కంటిన్యూ అవుతూ ఉంది. 1 కేజీ గోల్డ్ గాను 37,306 రూపీస్తో. ఇంకా క్రూడ్ ఆయిల్ చూసుకున్నట్లయితే ఒక పాజిటివ్ ట్రేడ్ అనేది కనపరుస్తుంది. సో 0.80% తోటి చేంజ్ అవర్తో ఒక బ్యారెల్ అనేది 3,793 రూపీస్తో ట్రేడ్ కొనసాగుతూ ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ నాటి యొక్క స్టాక్ మార్కెట్ క్లోజింగ్ న్యూస్. మరిన్ని ఇలాంటి స్టాక్ మార్కెట్ విషయాలు మీరు పొందాలి అని అనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్. సో స్టాక్ మార్కెట్ గురించి ఏమైనా కొత్త విషయాలు తెలుసుకోవాలి అనుకున్నా, అదేవిధంగా స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేసి ట్రేడ్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమాట్ అకౌంట్ అనేది అవసరము. సో దాని కొరకు డిస్క్రిప్షన్లో నేను ఒక డిమాట్ అకౌంట్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి సైన్అప్ చేసుకున్నట్లయితే మీరు ALICEBLUE ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. మీకు వీళ్ళ ద్వారా అద్భుతమైన ఇంట్రాడే రికమెండేషన్ కాల్స్ మరియు రోబోటిక్ సాఫ్ట్వేర్ క్లాస్ కూడా ఉచితంగా తెలియజేస్తారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.